ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనేది వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి నుంచి 14 వచనాలు మనం ధ్యానించాలి. ఈ మొదటి నుంచి 14 వచనాలు మనం 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 2 వచనాలు సన్హెడ్రిన్ మహాసభ ముందు యేసుక్రీస్తు ప్రభువారిని ఉదయకాలం విచారణ చేయడం గురించి ఆ 2 వచనాలు చెప్తూ ఉంటాయి. 3 నుంచి 10 వచనాలు కనుక చూస్తే యూదా ఇస్కరియోతు యొక్క పశ్చాత్తాపం మరియు యూదా ఇస్కరియోతు తను తాను చంపుకోవటం తెలియజేస్తూ ఉంటుంది. 11 నుంచి 14 వచనాలు కనుక మనం చూస్తే పిలాతు ముందు యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారి నిలబడటం ఆ విషయాలు తెలియజేస్తూ ఉంటాయి. రండి, మొదటి 2 వచనాలు కనుక మనం చూస్తే సన్హెడ్రిన్ మహాసభ ముందు ఉదయకాలపు విచారణ దాని గురించి తెలియజేస్తూ ఉంటాయి. చూడండి, మొదటి 2 వచనాలు ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరినూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే నిన్నటి తరగతుల్లో మనం చూసాం మతపరమైన విచారణలో మనకి 3 దశలు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. మతపరంగా మొదటిది మతపరమైన విచారణ 1 కైపా మామయ్యన అన్న దగ్గర జరిగిందని నిన్నటి తరగతులు మనం చూసాం. 2వ విచారణ కైపా ప్రధాన యాజకుడైన కైపా దగ్గర జరిగిందని, 3వ విచారణగా ఇది సన్హెడ్రిన్ మహాసభ దగ్గరికి ఉదయకాలం తీసుకుని వచ్చారు. మొదటి 2 దశలు వాళ్ళు చీకట్లోనే తెల్లవారకు ముందే అక్కడ ఆ విచారణ చేయటం జరిగింది. 6 గంటలకి మహాసభ ప్రారంభం అవుతుంది కాబట్టి ఉదయకాలం 6 గంటలకి సుమారు యేసుక్రీస్తు ప్రభువారిని సన్హెడ్రిన్ మహాసభ దగ్గరికి తీసుకురావటం జరిగింది. రాత్రిపూట విచారణలు అక్రమమైనవి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తమ తీర్పు న్యాయమైనదేనని చెప్పడానికి ఈ ఉదయకాలపు సమావేశాన్ని హడావిడిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ రాత్రిపూటే కనుక ఇటువంటి విచారణలు చేస్తే అది చట్టపరంగా ఒకవేళ అన్యాయంగా తీర్పు చెప్పే అవకాశం ఉందని రాజ్యానికి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఉదయకాలం హడావుడిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత వీళ్ళని కనుక మనం చూస్తూ ఉంటే అక్కడ ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపించవలనని ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు. అంటే మొదటగానే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారికి ఏ శిక్ష విధించాలో మొదటగానే డిసైడ్ అయిపోయారు, నిర్ణయం తీసుకున్నారు ఏ నెట్టి పరిస్థితుల్లో మనం చంపేసేయాలని. వాళ్ళు నిర్ణయం తీసుకొని విచారణల కోసం వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని వేరే వేరే ప్లేసెస్కి తీసుకొని వెళ్ళిపోవటం జరుగుతుంది. అంటే ఎంత అన్యాయంగా ఎంత అక్రమంగా చట్టానికి విరుద్ధంగా మత ఆచారాలకు విరుద్ధంగా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయంలో జరిగిస్తున్నారని మనం ఆలోచించాలి. అందుకనే ఆయన చంపించాలని నిర్ణయాలు తీసుకొని ప్రజల ప్రధాన యాజకులు ఏ ప్రధాన యాజకులైతే యేసుక్రీస్తు ప్రభువారి కోసం మెస్సియ కోసం ఎదురు చూస్తున్నారో ఎదురు చూడాల్సిందో ఆ ప్రధాన యాజకులు అదే మెస్సియకు వ్యతిరేకంగా ఆయన మీద కుట్ర పన్ని అన్యాయంగా ఆయన్ని చంపించాలని రకరకాల అక్రమమైన మార్గాలు వాళ్ళు తొక్కుకుంటూ చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారంటే రోమా సామ్రాజ్యపతి అయిన పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన అప్పుడు గవర్నర్గా పనిచేస్తూ ఉన్నాడు ఆ పొంతి పిలాతు. కానీ వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారంటే యేసుక్రీస్తుని ఒకవేళ చంపేయాలన్న గనక తీర్పు చెప్పాలంటే చట్టపరంగా రోమా చట్టం ప్రకారం మరణదండన విధించే అధికారం ఆనాటి నాయకులకు లేదు. కనుక వారు యేసును రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఒకవేళ మత నాయకులకే గనక వాళ్ళ చేతుల్లో ఒక వ్యక్తికి మరణదండన విధించే అవకాశం ఉంటే గనక వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారికి మరణదండ విధించే వాళ్ళే. వాళ్ళ చేతుల్లో అటువంటి అధికారం లేదు కాబట్టి మత నాయకులుగా రోమా చట్టం ప్రకారం వాళ్ళు ఆ చట్టానికి లోబడి పొంతి పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకి అప్పగించారు. మనం అక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళేమో యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి తీసుకొని పోయినట్టుగా ఉంటుంది. పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ కట్లను తీసి విప్పేసేసి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఎదుట మామూలుగా నిలబెడతారు. అంటే ఎంత కపటం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయంలో అన్యాయంగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు, ఆయనకు విరోధంగా ఆలోచన చేసి అన్యాయంగా ఆయన బంధించి అన్యాయంగా ఆయన తీసుకొని వెళ్ళిపోయి ఆ పొంతి పిలాతు దగ్గర యేసుక్రీస్తు ప్రభువారిని నిలబెట్టడం జరిగింది. ఇది సన్హెడ్రిన్ మహాసభ ముందు ఉదయకాలపు విచారణ అని మనం చెప్పుకోవచ్చు. 3 నుంచి 10 వచనాలు కనుక మనం చూస్తే 2వ భాగంగా యూదా ఇస్కరియోతు యొక్క పశ్చాత్తాపం మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఆ పశ్చాత్తాపం అది మారు మనసుకు నడిపించకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్షమాపణకు నడిపించకుండా దాన్ని దైవభక్తిని పక్కన పెట్టి యూదా ఇస్కరియోతు తను తాను చంపుకోవటం మనం చూస్తూ ఉంటాం. 3వ వచనం నుంచి కనుక చూస్తే
అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును ప్రజల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పెను. నిరపరాధి యొక్క రక్తాన్ని అయితే తను అమ్ముకున్నాడో, ఆ నిరపరాధి మరణానికి, నిరపరాధి యొక్క హింసలకి కారణమయ్యాడో ఆ యోధ ఇస్కరియోతు సమయం దాటిపోయిన తర్వాత ప్రధాన యాజకుల దగ్గరకు రావటం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే యోధ ఇస్కరియోతుకి యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారుతో 3.5 సంవత్సరాలు యోధ ఇస్కరియోతు సహవాసం చేశాడు, శిశిరికలు కొనసాగాడు, 12 మంది శిష్యుల్లో ఒకటిగా లెక్కించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర డబ్బు సంచిని చేతబెట్టుకుని తిరిగాడు, ఆయన బోధలు విన్నాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, ఆయన చేసిన స్వస్థతలు చూశాడు, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యం, ఆయన ప్రేమ ఇవన్నీ యోధ ఇస్కరియోతుకి తెలుసు. అటువంటి యోధ ఇస్కరియోతు దేవునితో అతి సన్నిహితంగా మెలిగిన ఒక శిష్యుల్లో ఒకటిగా ఉన్న యోధ ఇస్కరియోతు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ప్రజల పెద్దలకు కానీ ప్రధాన యాజకులకు కానీ పరిసయ్యులకి శాస్త్రులకి ఆయనని 30 వెండి నాణాలకు అమ్ముకోవటం అనేది నిజంగా ఇది క్షమించరాని నేరంగా మనం పరిగణించవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ పరిస్థితి అంతా యోధ ఇస్కరియోతు చూశాడో, అన్న దగ్గరికి తీసుకెళ్లి ఆయన నిలబెట్టారు, కైప దగ్గర తీసుకెళ్లి ఆయన నిలబెట్టారు, బంధించారు, చిత్రహింసలు పెట్టారు, తర్వాత ఆయన మీద ముఖం మీద ఉమ్ము వేశారు, ఇవన్నీ చూసిన యోధ ఇస్కరియోతు హృదయం బద్దలవటం జరిగింది. ఎప్పుడైతే ఈయన అన్యాయంగా ఇటువంటి శిక్ష భరిస్తున్నాడు, అన్యాయంగా ఇతన్ని వీళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు, అన్యాయంగా నేను ఒక పాపం చేశాను అని యోధ ఇస్కరియోతుకు అర్థమైపోయినప్పుడంట యోధ ఇస్కరియోతు గబగబ పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆయనకి శిక్ష విధించబడటం చూశాడు. ఆయన అక్కడ నుంచి నేరుగా పొంతిపిల్ల దగ్గరికి మరణదండన కోసం తీసుకువెళ్తున్నారని నాకు అర్థమైపోయింది. కాబట్టి ఆ శిక్ష విధించబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రజల ప్రధాన యాజకుల యొద్దకును ప్రజల యొద్దకును మరలా తీసుకుని వచ్చాడు. ఏ వెండి నాణాల కోసమైతే ఆశపడి యేసుక్రీస్తు ప్రభువును అప్పగించాడు, ఏ వెండి నాణాలు ఏ ధనం కోసమైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాడు, ఏ ధనం కోసమైతే పరుగులెత్తుకుంటా వెళ్ళిపోయాడో అదే ధనాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రధాన యాజకుల దగ్గరికి మరలా తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అతను పశ్చాత్తాపడి అనే మాట మనం గమనిస్తూ ఉంటే కనుక యోధా పశ్చాత్తాపం రక్షణకు నడిపే భక్తితో కూడిన పశ్చాత్తాపం కాదు. ఎందుకనంటే ఒకవేళ అది యోధా పశ్చాత్తాపం అనేది రక్షణలో నడిపే పశ్చాత్తాపం అయితే గనక, అది మార్మన్స్కి పొందేందుకు నడిపే పశ్చాత్తాపం అయితే గనక యోధ యేసుక్రీస్తు తను చేసిన పాపాన్ని బట్టి నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని క్షమాపణ అడిగేవాడే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి పాపాలు క్షమించే అధికారం ఉందని యోధ యేసుక్రీస్తు చూశాడు, చాలాసార్లు విన్నాడు. పక్షవాయు గలవాని పాపాలు యేసుక్రీస్తు ప్రభువారు క్షమించటం, ఇట్లా అనేక మంది పాపాలు క్షమించబడి ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సందర్భం యోధ ఇస్కరియోతు తెలుసు. కానీ యోధ ఇస్కరియోతు పశ్చాత్తాపం అనేది నిజంగా భక్తితో కూడిన పశ్చాత్తాపం అయితే, అది రియల్ రిపెంటెన్స్ అయితే కనుక, అది నిజమైన పశ్చాత్తాపం అయితే ఖచ్చితంగా అది యేసుక్రీస్తు ప్రభువారిని క్షమాపణ అడిగేటట్లుగా తనను ప్రేరేపించేది. ఉదాహరణకి పేతురు కూడా అబద్ధం ఆడాడు, యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడాడు. కానీ పేతురు తప్పు చేశాడు, యోధ ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకొని తప్పు చేశాడు. కానీ పేతురు చేసిన పాపం అది ఎప్పుడైతే పేతురికి అర్థమైందో తను చేసింది పాపం అని నిజంగా తను పశ్చాత్తాపడ్డాడు, ప్రభు పాదాలు పట్టుకొని క్షమించమని అడిగాడు, తర్వాత తను చేసిన పరిచర్య మనకు తెలుసు. అంటే ఒక విశ్వాసి కనుక పాపం చేస్తే అతను ఖచ్చితంగా ఆ పాపం నుంచి బయటకు వస్తాడు, ప్రభువుని క్షమాపణ అడుగుతాడు, తర్వాత దాని మీద విజయం సంతరింపజేసుకుంటాడు అనేది పేతురు దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే ఒక విశ్వాసి పాపం నిజమైన పశ్చాత్తాపం వైపుగా నడిపిస్తుంది, నిజంగా మార్మన్స్ వైపుగా నడిపిస్తుంది. ఒక అవిశ్వాసి కనుక పాపం చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో నిజమైన పశ్చాత్తాపాన్ని వైపుగా నడిపించదు అనటానికి బెస్ట్ ఉదాహరణ యోధ ఇస్కరియోతు యొక్క ఉదాహరణ. ఎందుకంటే యోధ ఇస్కరియోతు అవిశ్వాసి, శిష్యులతో 12 మందిలో లెక్కించబడినప్పటికీ తను కఠినాత్ముడిగానే ఉన్నాడు, దొంగగానే ఉన్నాడు, దేవునికి తన హృదయం ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఒక అవిశ్వాసి పాపం చేస్తే అది నిజంగా భక్తితో కూడిన మారు మనసుకి నడిపించదు అన్నదానికి యోధ ఇస్కరియోతు యొక్క ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చేసిన నేర ఫలితం తన మీదకే వచ్చినందుకు బాధపడిన యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించలేకపోయాడు అనేది ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే తను చేసిన తప్పు తన మీదకి వచ్చిందంత అర్థమైంది, కానీ యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించలేక మరింత కఠినాత్ముడు అవటం యోధ ఇస్కరియోతు జీవితంలో నుంచి మనం చూడవచ్చు. చూడండి, ఆ 30 వెండి నాణాలు తీసుకొని వచ్చి ప్రధాన యాజకుల దగ్గర తీసుకొని వచ్చి ఏమంటున్నాడంటే 4వ వచనంలో నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పెను. నిరపరాధ రక్తం అంటే కింద పుట్టినోట్లో మనం చూస్తాం నీతిమంతుని రక్తము. యోధ ఇస్కరియోతు ఏమంటాడంటే ఈయన నీతిమంతుడు, ఈయన నిరపరాధి, ఈయనలో ఏ పాపం లేదు, ఈయనలో ఏ దోషం లేదు, ఈయనలో ఏ నేరం కూడా లేదు, ఈయన నిరపరాధి, పరిశుద్ధుడు, పవిత్రుడైన దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎవరైతే ఆయనని అప్పగించాడో
ఆ దొంగైన యోధయస్కరియోతు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో నిరపరాధి రక్తమును అప్పగించి ఈ నీతిమంతుని రక్తాన్ని నేను అప్పగించి ఈ నీతిమంతుని అప్పగించి నేను పాపం చేశాను అని వారితో చెప్పి పశ్చాత్తాపపడటం మనం చూస్తున్నాం. చూడండి, ఎప్పుడైతే నిరపరాధ రక్తం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అన్యాయంగా శిక్షించబడుతున్నారు, అన్యాయంగా అతనికి రోమా గవర్నమెంట్ శిక్ష విధిస్తుంది, మతపరంగా పెద్దలు కూడా ఆయనకి శిక్ష విధిస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా చూడవచ్చు. యేసు ప్రభు వారు అన్నారు, నాలో ఏదైనా పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరని యెరూషలేము వీధిలో నిలబడి యేసుక్రీస్తు ప్రభు వారు అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి నువ్వు ఈ తప్పు చేసావు, నీ మాటల్లో కానీ చేతల్లో కానీ ఈ తప్పు చేసావని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఒక్క నేరం కూడా మోపటానికి ఎవరో సాహసించలేదు. తనను అప్పగించిన యోధయస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువారిని నిరపరాధి అంటున్నాడు, తనకు రేపు శిక్ష విధించబోయే పొంతిపిలాతు కూడా యేసుక్రీస్తు ప్రభువారి నిరపరాధి అంటున్నాడు, ఎవరిని మనం చూసినా సిలువు మీద దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఈయన నిరపరాధి అని చెప్తున్నారు. చరిత్ర మొత్తంలో మనం చూస్తే తన జీవితంలో కానీ తన నడవడికలో కానీ తన మాటల్లో ప్రవర్తనలో పాపం లేని పాపరహితుడిగా ఉంది ఒక యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడని మనం ఒప్పుకోక తప్పదు. చూడండి, ఎప్పుడైతే యోధయస్కరియోతు ఈ 30 వెండి నాణాలు తీసుకొని ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చేసాడో వాళ్ళు అంటున్నారు, దానితో మాకేమి నీవే చూసుకోనమని చెప్పారు. అంటే ఒక నిర్లక్ష్యంగా వాళ్ళకి యోధయస్కరియోతుకు సమాధానం చెప్పి పంపిస్తున్నారు, ఇదిగో నీకు మేము 30 వెండి నాణాలు ఇచ్చాం, నువ్వు మళ్ళీ వాటిని తీసుకొని వచ్చావు, ఇక వాటితో మాకు పని లేదు, నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటామని వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ తంతంతా చూసిన యోధయస్కరియోతు హృదయం బద్దలైపోయింది. ఆయన ఏ ధనం కోసమైతే ఆశపడి ప్రభుని అప్పగించాడో ఆ ధనాన్ని 30 వెండి నాణాలను ఏం చేస్తున్నాడంటే అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకునేను. 5వ వచనంలో మనం చూస్తాం, ఆ 30 వెండి నాణాలను దేవాలయంలో చిమ్మేసేసాడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్లాల్సిన అతిపెద్ద పరిశుద్ధ స్థలంలోకి ఆ నాణ్యాలన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయాయి. వెండి నాణ్యాలని దేవాలయం మొత్తం చిమ్మేసేసాడు, విసిరేసేసాడు. నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రశాంతత లేదు. తను చేసిన పాపం తను భరించలేకపోతున్నాడు, తను చేసిన నేరం తను తట్టుకోలేకపోతున్నాడు. అసమాధానంతో, అశాంతితో, నెమ్మది లేని పరిస్థితుల్లో ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా సరే ప్రభువుని విడిచిపెట్టాడు, ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా సరే ప్రభువుకి దూరంగా విరోధంగా పాపం చేశాడో ఆ వ్యక్తి హృదయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఎందుకంటే మనం చేసే ఏ పాపమైనా ఆయన స్వభావానికి విరుద్ధమైంది. మనం చేసిన తప్పు ఏదైనప్పటికీ, మనం చేసిన నేరం ఏదైనప్పటికీ, సాటి వ్యక్తికి వ్యతిరేకంగా మనం చేసినప్పటికీ అది మొదటగా దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసినట్టుగా పరిగణించాలి. ఎందుకంటే పాత నిబంధనలో యోసేపు అని భక్తుడు అంటాడు, యెహోవాకు విరోధంగా ఈ పాపం చేసి నేను ఎలా దీన్ని నేను మూటగట్టుకుంటానని పోతిఫర్ భార్య తనని పాపానికి ప్రేరేపించబడినప్పుడు అంటాడు. అంటే తను చేస్తున్న ఏ పాపమైనా సరే అది దేవునికి విరోధమైంది. దావీదు 51వ కీర్తనలో కూడా బెత్సెబాతో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడి, నేను చేసిన పాపం నీకే విరోధంగా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను, నేను తెలిసి తెలిసి పాపం చేశాను అని దావీదు అంటాడు. అంటే ఏ పాపమైనా, ఏ నేరమైనా, ఏ అపరాధమైనా సరే, ఏ తప్పైనా మనం చేస్తున్నామంటే మొదటిగా అది మనుషుల కంటే కూడా దేవునికి విరోధమైంది, ఆయన గుణలక్షణాలకు విరోధమైంది. కాబట్టి ఆ పాపం మనల్ని అసమాధానం వైపుగా నడిపిస్తుంది, ఆ పాపం మనల్ని నెమ్మది లేకుండా చేస్తుంది. ఆ పాపం ఒప్పుకొని విడిచిపెట్టేంత మట్టుకి మనకి ఏ విశ్వాసి కూడా ప్రశాంతత ఉండదు. కానీ యోధయస్కరియోతు నిజంగా అది దైవిక సంబంధమైన పశ్చాత్తాపం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ నాణ్యాలను విసిరేసేసాడు. విసిరేసేసి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఒక చెట్టుని ఎత్తుక్కొని గట్టి దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెట్టుకు ఉరిపెట్టుకొని తను చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని కనుక 5వ వచనాన్ని మనం అపొస్తల కార్యాల గ్రంథంలో 1:18 కనుక కంపేర్ చేసి చదువుకుంటే అక్కడ యోధయస్కరియోతు మరణం గురించి కూడా మరొక మాట మనకి తెలుస్తూ ఉంటుంది. అపొస్తల కార్యాలు 1:18 చూస్తే, ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలం కొనెను, అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఇక్కడ చూస్తే యోధయస్కరియోతు ఎలా చనిపోయాడు అని చెప్తున్నాడంటే అపొస్తల కార్యాల్లో లోక గ్రంథకర్త ఏమంటాడంటే, యోధయస్కరియోతు తలకిందులుగా పడ్డాడు ఒక బండ మీద పడి నడుముకి బద్దలైపోవటం వల్ల ఆ పేగులన్నీ కూడా బయటకు వచ్చి అతి క్రూరంగా చనిపోయాడు, ఘోరంగా మరణించాడని లోక గ్రంథకర్త మనకి అపొస్తల కార్యాల్లో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఈ రెండు వాక్యాలను కనుక కంపేర్ చేస్తే ఒకవేళ యోధ ఎలా చనిపోయి ఉండొచ్చు అంటే, ఒక చెట్టుకి తను ఉరిపెట్టుకున్నప్పుడు ఆ ఉరి ఆ బిగిసినప్పుడు ఒకటి ఆ చెట్టు కొమ్మ విరిగైనా తను కింద రాయి మీద పడిపోయి ఉండాలి, లేదంటే ఆ చనిపోయిన తర్వాత ఆ పెనుగులాటలో ఆ తాడు తెగిపోయినా సరే అతను రాయి మీద పడటం వల్ల అత్యంత ఎత్తు నుంచి వెంటనే అతను తలకిందులుగా పడి ఆ పేగులన్నీ బయటకు రావటం, అతి ఘోరంగా తను చనిపోవటం జరిగి ఉండొచ్చు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే
అది ఏదో యస్కరియోతు తన పాపం వల్ల తను అసమాధానాన్ని సంతరించుకొని నెమ్మదిలేని స్థితిలో దేవుణ్ణి క్షమాపణ అడగాలన్న స్పృహ కూడా తనకు లేకుండా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా తనకు క్షమిస్తాడని తెలిసినప్పటికీ ఆ క్షమాపణ తను కాలదండి, ఆయన కృపను కాలదండి. దేవుని యొక్క దయను అతను తృణీకరించి తను నెమ్మదిలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయి ఉరిపెట్టుకొని దేవునికి విరోధంగా ఆత్మహత్య చేసుకొని అతి ఘోరంగా చనిపోవటం మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీ ధనం సమస్త కీడులకు మూలం అని చెప్పాడు. మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం ఎక్కడ ఉంటుందని చెప్పాడు. యూదా ఇస్కరియోతు మరణానికి దారితీసిన అత్యంత విచారకరమైన సంగతి ఏంటంటే ధనాపేక్ష. బైబిల్లో అనేక మంది భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు, ధనం దగ్గర విలాము లాంటి భక్తులు కూడా పడిపోవటం మనకు తెలుసు. ఏ ధనం కోసమైతే అరువులు చాచుకుంటూ యూదా ఇస్కరియోతు పరిగెత్తుకుంటూ వెళ్ళాడో వాటిని అనుభవించే స్థితి కూడా లేకుండా అతి ఘోరంగా తను మరణించడం మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువారు చెప్పినట్టుగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, కాబట్టి ఆ ధనాపేక్షను మనం జయించే వారంగా ఉండాలి. మరి డబ్బుల గురించి ఒక మాట చెప్తారు, సామెత చెప్తారు, మనీ ఈజ్ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్ అంటాడు. అంటే డబ్బు మంచి సేవకుడేలే కానీ చెడ్డ యజమాని అంటాడు. డబ్బు పిచ్చి కనుక నీకు తలకెక్కించుకుంటే కనుక నిన్ను ఒక చెడ్డ వ్యక్తిగా తయారు చేస్తుంది. రిలేషన్స్ కూడా, సంబంధాలు కూడా మనం పెద్ద విలువ ఇవ్వం, చుట్టాలతో కూడా మనం మంచిగా మెలగం, స్నేహితులు దూరం అవుతారు, బంధువులు దూరం అవుతారు డబ్బుల కోసం మనం ఆశపడితే కనుక. చివరికి ధనాపేక్ష సంబంధమైన ఆలోచనలో జీవిత చర్మాంకులో కనుక మనం చూసుకుంటే మనం ఒక్కలోనే మిగులుతాం. కాబట్టి మనం సంపాదించిన డబ్బు ఆపద్దిన ముందు ఆస్తి నీకు అక్కరికి రాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ యూదా ఇస్కరియోతు ధనాపేక్షతో పరుగులెత్తినప్పటికీ దాన్ని అనుభవించే పరిస్థితి లేక తను నెమ్మదిలేని పరిస్థితుల్లో చనిపోవటం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో పడేశాడో ఆరో వచనం మనం చూస్తాం, ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త క్రయధనం గనుక వీటిని కానుక పెట్టిలో వేయ తగదని చెప్పుకొనరి. ఎందుకనంటే అది రక్త క్రయధనం, దానిని ఇచ్చినవాడు నేరస్తుడు యూదా ఇస్కరియోతు, గనుక దానిని దేవాలయపు నిధిలో చేర్చకూడదు. కాబట్టి వాళ్ళు దానితో ఒక పొలాన్ని కొనాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అది రక్త క్రయధనం, ఒక నేరస్తుడి చేతిలోంచి మనకు వచ్చింది, ఒక నిరపరాధి రక్తం వల్ల మనకి ఈ డబ్బులు వచ్చాయి. కాబట్టి ఈ నేరస్తుడు ఇచ్చిన ఈ డబ్బుల్ని, ఈ వెండి నాణ్యాలని మనం దేవాలయపు పవిత్రమైన దేవాలయపు ధనం ఆ నిధిలో మనం వేయకూడదు అని ప్రధాన యాజకులు నిర్ణయించుకుని వాళ్ళు ఏం చేశారంటే ఏడవ వచనంలో, కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాను పొలం కొనిరి. పరదేశుల్ని, ఆ దేశంలో ఉన్న పరదేశులను పాతిపెట్టడానికి, ఎందుకంటే ఇస్రాయేలీలు దేవుడు చెప్పాడు, ఇదిగో మీ దేశంలోకి వచ్చే పరదేశులు మీరు ఆదరించాలి, వాళ్ళ యోగక్షేమాలన్నీ మీరు పట్టించుకోవాలి, కాబట్టి వాళ్ళ గురించి మీరు కేర్ తీసుకోవాలని దేవుడు చెప్పింది వాళ్ళకు గుర్తుండి వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో ఒక పొలం కొందాం. ఆ పొలం ఎవరి కోసం అంటే పరదేశుల కోసం మనం ఒక పొలం కొనాలి, వాళ్ళు మరణించినప్పుడు ఆ పొలంలో పాతి పెడతారు. ఎందుకంటే ఈ డబ్బులు మనం దేవాలయ పరిచర్యకు వాడుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది ఒక నేరస్తుడు మనకి ఇచ్చిన డబ్బులు కాబట్టి అని వాళ్ళు నిర్ణయించుకొని ఒక కుమ్మరువాని పొలాన్ని కొనటం జరిగింది. ఎనిమిది వచనం చూస్తే, అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. ఆ పొలానికి ఒక పేరు పెట్టారు, ఇది రక్తభూమి, రక్తపు పొలం అని దానికి ఒక పేరు పెట్టారు. తొమ్మిదో వచనాన్ని మనం చూస్తే, అప్పుడు విలువ కట్టబడిన వాణి, అనగా ఇస్రాయేలీలో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన 30 వెండి నాణ్యములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాణి పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును. ఈ మత్తయి గ్రంథకర్త, ఈ సువార్త రాసిన గ్రంథకర్త ఈ 9వ వచనాన్ని 10వ వచనాన్ని ఎలా కోట్ చేస్తున్నాడంటే ఇది యిర్మీయా మాట్లాడాడు అని మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చూస్తే ఈ విషయాలు మనకు అక్కడ అర్థమవుతూ ఉంటాయి. ఈ యిర్మీయా గ్రంథం కంటే కూడా జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు కనుక మనం చూస్తే ఎగ్జాక్ట్గా ఇదే విషయాలు యిర్మీయాలో కంటే కూడా ఎక్కువ క్లారిటీగా జకరియా గ్రంథంలో ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఒకవేళ ప్రధాన యాజకులు తమకు తెలియకుండానే సమాధి స్థలం కోసం ఒక పొలం కొన్నారు, ఎందుకని ఈ మత్తయి యిర్మీయా యొక్క మాటను లేకపోతే ఆ గ్రంథాన్ని హైలైట్ చేయడం జరిగింది అంటే బహుశా యిర్మీయా ఆనాటి ప్రవక్తల క్రమంలో తలమానికగా ఉన్నాడని, జకరియా పేరును గాక అందరికీ తెలిసిన యిర్మీయా పేరును వాడుండొచ్చు అని బైబిల్ పండితులు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో ఈ ప్రవచనం మనకి ఆ 3 వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనికంటే కూడా ఎక్కువ వివరంగా యాస్టీజ్గా ఉన్నదన్నట్టుగా జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉంటుంది. కానీ జకరియా పేరును, ఆ ప్రవక్త పేరు కాకుండా యిర్మీయా పేరును ప్రస్తావించడానికి గల కారణం బహుశా యిర్మీయా ఆనాటి ప్రవక్తల్లో పేరుగాంచిన, ఎందుకంటే విలాప ప్రవక్త అని పేరు పెడతారు యిర్మీయా, రోధించుకుంటూ దేవుని సువార్తను చెప్తూ ఉంటాడు, దేవుని ఉగ్రతను చాటుతూ ఉంటాడు. కాబట్టి యిర్మీయా వెల్ నోటెడ్ పర్సనాలిటీ కాబట్టి అతడు తలమానికగా ఉన్నాడని, జకరియా పేరును కాకుండా యిర్మీయా పేరును వాడుండొచ్చు అని బైబిల్ పండితులు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏదేమైనప్పటికీ జకరియా గ్రంథ ప్రవచనం నెరవేరిపోయిన కావచ్చు, యిర్మీయా గ్రంథం ప్రవచనం నెరవేరిపోయిన కావచ్చు,
ప్రవక్తల ప్రవచనాలు మెస్సయ అయిన యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరుతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా దేవుని యొక్క కుమారుడు, దేవుని చేత పంపబడ్డాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది రెండవ భాగానికి సంబంధించిన విషయం. మూడో భాగానికి గనక మనం వెళితే 11, 12, 13, 14 వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ముందు మొదటిసారి నిలబడటం మనం చూస్తూ ఉంటాం. చూడండి, 11 వచనాన్ని చూస్తే, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా యేసు అతను చూసి, నీవన్నట్టే అనెను. ఇక్కడ పొంతు పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమనంటే, యూదుల రాజు నువ్వేనా, మెస్సయవు నువ్వేనా అని పొంతు పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీవన్నట్టే అని అతనికి సమాధానం చెప్పారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దావీదుకి దేవుడు వాగ్దానం చేసిన నిజమైన వాగ్దాన పుత్రుడు, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన నిజమైన వాగ్దాన పుత్రుడు. ఏ దావీదుతోనైతే, ఇదిగో నీ రాజ్యాన్ని నేను తరతరాలకి స్థిరపరుస్తున్నాను, నీ రాజ్యం మీద ఇదిగో నీ రాజ్యంలో నుంచి ఒక వ్యక్తి రాబోతున్నాడు, ఆ వ్యక్తి ప్రపంచాన్ని ఏళ్తూ ఉంటాడు, ఆయన మహారాజు, ఆయన రాజ్యానికి అంతం లేదని దావీదు మహారాజుకి దేవుడు వాగ్దానం చేసింది నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయాగా ఆయన దావీదు సింహాసనాన్ని స్థిరపరచడానికి, అంటే దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థిరపరచడానికి వచ్చిన నిజమైన మెస్సయ. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను యూదుల రాజునే, కానీ మీరు అనుకున్నట్టు కాదు, మీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మీ రాజ్యంలో అల్లకల్లోలు ఉంటాయి, కుట్ర కుతంత్రాలు ఉంటాయి, కానీ నా రాజ్యంలో ఇవన్నీ ఉండవు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మీ రాజ్యంలో మీరిచ్చే ప్రాధాన్యతలు వేరు, నా రాజ్యంలో నేనిచ్చే ప్రాధాన్యతలు వేరు. కాబట్టి మీ రాజ్యానికి నా రాజ్యానికి పోలిక లేదు. అందుకని యేసు ప్రభువారు అన్నారు, నీవన్నట్టే నేను యూదుల రాజునే. 12 వచనం చూస్తే, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. అనేక మంది ప్రధాన యాజకులు ఆయన మీద నేరాలు మోపటం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పొంతు పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వచ్చాడు, ఆయన రోమా గవర్నర్గా ఉన్నాడు, వీళ్ళు ఇస్రాయేలీలు రోమీయులైన బానిసలుగా అంటే వేరే ఛత్రాధిపత్యం కింద వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి యూదులు యేసుక్రీస్తు మీద మోపిన ఆరోపణలు వాస్తవానికి మత సంబంధమైనవి. మొదటగా మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తే మత సంబంధమైన నేరాలు ఆయన మీద మోపారు. కానీ రోమా న్యాయస్థానంలో మతపరమైన విషయాలకి ప్రాధాన్యత లేదని అక్కడున్న ప్రధాన యాజకులకి ప్రజల పెద్దలకు తెలుసు. కాబట్టి ఆయన మీద మతపరమైన నేరాలు కాకుండా రోమా రాజ్య సంబంధమైన నేరాలు మోపటం, అంటే రాజకీయపరమైన నేరాలు ఆయన మీద మోపటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పిలాత్ దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని వచ్చినప్పుడు ఆయన మీద 3 రాజకీయ నేరాలు మోపారు. మొదట మత సంబంధమైన నేరాలు మోపారు, కానీ మత సంబంధమైన నేరాలు రోమా ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యంగా ఎంచదు కాబట్టి, దాన్ని అసలు వాళ్ళు పట్టించుకోరు కాబట్టి వాళ్ళు వెంటనే ప్లేట్ ఫిరాయించి రాజకీయ సంబంధమైన నేరాలు మోపుతూ ఉన్నారు. ఇదిగో నీ రాజ్యానికైనా విరోధంగా చేస్తూ ఉన్నాడని కొన్ని నేరాలు ఆయన మీద మోపుతున్నారు. చూడండి, లోక సువార్త మనం చూస్తే 23:2 వచనాన్ని కనుక మనం చూస్తే వాళ్ళు మోపిన రాజకీయపరమైన నేరాలను మనం చూడొచ్చు. 3 రాజకీయపరమైన నేరాలు మోపారు. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించచ్చు, కైసరునకు పన్నీయవద్దనియు, తానే క్రీస్తును ఒక రాజనియు చెప్పగా మేము ఇంటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. ఇక్కడ చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపిన 3 నేరాలు. ఒకటి, ఆయన తిరుగుబాటుదారుడని, సామ్రాజ్యానికి బెదిరింపుగా తయారయ్యాడని ఇక్కడున్న పొంతు పిలాతుకు చెప్పారు. ఎందుకంటే ఆయన తిరుగుబాటుదారుడు, రాజ్యానికి విరోధంగా బెదిరింపుగా తయారైపోయాడని ఆయన మీద ఒక రాజకీయ సంబంధమైన నేరం మోపారు. రెండోది, ప్రజలకు పన్ను చెల్లించొద్దని చెబుతూ తద్వారా రాజ్య పురోగతిని అడ్డుకుంటున్నాడు. ప్రజలకు పన్ను ఇవ్వద్దు, మీరు కైసరికి పన్ను ఇవ్వటం అన్యాయం, ఇవ్వద్దని ప్రజలు ప్రేరేపిస్తున్నాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు పన్ను ఇవ్వద్దని చెప్పలా. ఒక నాణ్యాన్ని ఆయన దగ్గర తీసుకుని వచ్చినప్పుడు కైసరికి పన్ను ఇచ్చిన న్యాయమా అని అక్కడున్న పరిశీలు శాస్త్రులు అడిగితే నాణ్యాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు చూపిస్తే ఇదిగో కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని దేవుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. అంటే ట్యాక్స్ కట్టమనే చెప్పాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే అన్యాయంగా ఆయన మీద మోపిన నేరం, కైసరికి పన్ను ఇవ్వద్దు అని అనేక మందికి చెప్తున్నాడు. తద్వారా ఈ రాజ్యం యొక్క పురోగతిని ఇతను అడ్డుకుంటున్నాడని యేసుక్రీస్తు ప్రభువారి మీద నేరం మోపారు. రెండవ రాజకీయ సంబంధమైన నేరం. మూడో రాజకీయ సంబంధం చూస్తే తానే రాజునని ప్రకటించుకుంటుందా మేము విన్నామని చెప్పారు. అంటే తానే రాజునంటూ చక్రవర్తికి అతని అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు అని వారు ఆరోపించడం జరిగింది. ఇవి యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపిన 3 రాజకీయ సంబంధమైన నేరాలు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపిన నేరాలు మత సంబంధమైన నేరాలే. ఇదిగే నేనే దేవుడిని నేను చెప్పుకుంటున్నాడు, నేనే దేవుని కుమారుడిని నేను చెప్పుకుంటున్నాడు, దేవాలయం పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని నేను తిరిగి కడతా అని ఇటువంటి నేరాలు యేసుక్రీస్తు ప్రభువారి మీద మత సంబంధమైన నేరాలే తప్ప రాజకీయ నేరాల గురించి ఆయన్ని బంధించలేదు. కానీ రోమా గవర్నమెంట్ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు రోమా గవర్నమెంటు మత సంబంధమైన నేరాల గురించి పట్టించుకోదు. కాబట్టి ఈయన మీద ఆ రాజ్యానికి విరోధంగా ఏదో ఒకటి కుట్రపూరితంగా నేరం ఈయన మీద మోపాలి రాజకీయ సంబంధంగా అని ఈయన
రాజకీయ సంబంధమైన నేరాలు చేశాడని, ఒక రాజకీయ అనిశ్చితిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తాడని యేసుక్రీస్తు ప్రభువారి మీద నేరాలు మోపుతున్నాడు. ఒకటి, తను తిరుగుబాటుదారునని చెప్తున్నారు. రెండు, పన్ను కట్టొద్దు కైసరుకు అని చెప్తున్నాడు అన్నారు. మూడోది, తనే రాజుని, కైసరు కాదు రాజు, నేనే రాజునని ఆయన గురించి ఆయన చెప్పుకుంటా మేము వింటున్నాం. దీనివల్ల మన రాజ్యానికి తీర నష్టం వాటిల్తుంది, తిరుగుబాటు లేవనెత్తే విధంగా ఉన్నాడు, నీ యొక్క అధికారానికి వ్యతిరేకంగా ఈయన ఈ పనులన్నీ చేస్తున్నాడు, కాబట్టి ఈయన మీరు శిక్షించాలి అని ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారి మీద నేరాలు మోపారు. మళ్ళీ మన ధ్యానాంశంలో కనుక వెళితే 27 అధ్యాయం మత్తయి సువార్తలోకి మనం వెళ్దాం. 12వ వచనం చివరిలో, ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. నిజంగా గొర్రెపిల్ల గనక బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్టు, పొంతు పిలా దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నాడు. ప్రజల పెద్దలు అన్యాయంగా ఈయన మీద నేరం మోపుతున్నప్పటికీ ఈయన నోరు తెరిచి ఒక మాట కూడా చెప్పకపోవటం నిజంగా అక్కడున్న పొంతు పిలాతుని మిగులు ఆశ్చర్యానికి గురి చేయటం మనం చూస్తున్నాం. 13వ వచనం అంటాడు, కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీ వినలేదా అని ఆయన అడిగను. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇవ్వలేదు. గనుక అధిపతి మిక్కిరి ఆశ్చర్యపడను, ఇదిగో యేసుక్రీస్తు నీ మీద ఇన్ని నేరాలు వీళ్ళు మోపుతున్నారు, నువ్వేంటి ఒక మాట కూడా మాట్లాడలేదు, నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి, ఒక ప్రత్యుత్తరం కూడా నువ్వు చెప్పవేంటి, అన్యాయంగా నువ్వు నీ మీద వీళ్ళు నేరాలు మోపారని నాకు అర్థమవుతున్నాయి. పొంతి పిలాతు తెలుసు ఈయన నిరపరాధన సంగతి, తన భార్య కూడా కలగంది, ఇదిగో ఈ నిరపరాధ్యోలికి నువ్వు పోవద్దు, ఆయన నీతిమంతుడు అని తన భార్య కూడా చెప్పింది. కాబట్టి అన్యాయంగా యేసుక్రీస్తు ప్రభువారి మీద నేరం మోపుతున్నారన్న సంగతి పొంతు పిలాతుకు అర్థమైనప్పుడు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యుత్తరం చెప్పకపోవటం ఆయన్ని మిక్కిలి ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది మన స్థానంలో శిక్ష భరించడానికి, పాపుల స్థానాన్ని తను తీసుకొని తన స్థానాన్ని మనకి ఇవ్వటానికి, మన అపవిత్రతను తను భరించి తన పరిశుద్ధతను మనకు దయచేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది శ్రమలు సహించడానికి, అన్యాయంగా శిక్షలు భరించడానికి, హింసించబడటానికి ఇష్టపడ్డాడు. మన స్థానంలో ఏ శిక్ష అయినా తను భరించడానికి, చివరికి సిలువెక్కాల్సి వచ్చినా, తన ప్రాణం పెట్టాల్సి వచ్చినా సరే యేసుక్రీస్తు ప్రభువారు వెనుకాడకుండా ఇవన్నీ భరించడానికే ఈ భూమి మీదకి ఆయన వచ్చాడన్న సంగతి మనం గమనించాలి. కాబట్టి ఈరోజు మనం 3 విషయాలు చూసాం. ఒకటి, సన్హెడ్రిన్ సభ ముందు అన్యాయంగా ఆయనకి విచారణ చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. యూదా ఇస్కరియోత్ యొక్క పశ్చాత్తాపం అది నిజమైన పశ్చాత్తాపం కాదని, ఒకవేళ నిజమైన పశ్చాత్తాపం అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభువుని క్షమాపణ అడిగేవాడని, కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. కాబట్టి ఏ ధనాపేక్ష కోసమైతే తను పరుగులెట్టాడో ఆ ధనాపేక్షను తను గురైపోయి అసమాధానాన్ని అశాంతిని సంతరించుకొని చివరికి తను తాను చంపుకోవటం మనల్ని బాధకి గురి చేసే విషయంగా మనం పరిగణించవచ్చు. తర్వాత పిలాతు ఎదుట యేసుక్రీస్తు ప్రభువుని కనుక మనం చూస్తే అన్యాయంగా ఈయన మీద నేరాలు మోపుతున్నారు, రాజకీయ సంబంధమైన నేరాలు మోపారన్న సంగతి పిలాతు కూడా అర్థమైంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మన స్థానంలో శిక్ష భరించడానికి వచ్చారు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనలో ఏ పాపం లేదన్న సంగతి మనం గమనించాలి. తల్లవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమనామం గల తండ్రి, మాతో మాట్లాడి మాటలు బట్టి నీకు వందనాలు. అన్యాయంగా మత పెద్దలందరూ కలిసి ప్రభా నీకు విరోధంగా యూదా ఇస్కరియోతు దేనికోసం అయితే పరుగులెత్తుకుంటూ వెళ్ళాడో ఆ ధనాన్ని తను అనుభవించకుండానే అయ్యా మీకు విరోధంగా చేసిన పాపానికి నిరపరాధిని తను అప్పగించాడని ప్రభా, పైపైకి ఏదో పశ్చాత్తాప పడ్డాడులే కానీ అది నిజమైన పశ్చాత్తాపం కాదని, నిన్ను రక్షకుడిగా తను అంగీకరించలేక తను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆత్మను పోగొట్టుకున్నాడు. నాయన, మరి నీ మీద అన్యాయంగా రాజకీయ సంబంధమైన నేరాలు కూడా మోపి ప్రభా మరి పొంతు పిలాతు ఎదుట నిలబెట్టారు, ఇవన్నీ మా కోసం మీరు సహించారు, మా హృదయంలో స్థానం కోసం వీటిని మీరు సహించారు, పరలోక రాజ్యంలోనే మమ్మల్ని చేర్చడం కోసం ఇవన్నీ సహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను మీరు రక్షించమని నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.